ఆరెంజ్ రేడియో మరి అందరికీ తెలుసు కదా. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా. మరి అందరూ ఆరెంజ్ రేడియో ఆరెంజ్ టీవీ అండ్ రేడియో అంటే అసలు ఏంటి అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు చాలా మంది అయితే. మరి ఈ రోజు నేను అదే చెప్పడానికి వచ్చాను. ఏం లేదు, ఇట్స్ అన్ ఇండియన్ యాప్. మరి మన ఆరెంజ్ రేడియో అని మన ఇండియాలోనే తయారు చేశారు. మరి ఇది మన వరల్డ్ వైడ్ కోసం తయారు చేశారు. సో ఇందులో మనకి తెలుగులో ఎంటర్టైన్మెంట్, న్యూస్ అంటే లైక్ న్యూస్ అప్డేట్స్, ఏంటంటే సుప్రభాతం తర్వాత న్యూస్ ఇవ్వడం, అలా తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, ఆర్జే స్పీకింగ్స్ అన్నీ ఉంటాయి. మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు, మన డే అంతా హ్యాపీగా అయినట్టు చూసుకుంటారు మరి మన ఆరెంజ్ రేడియో. కానీ చాలామంది ఆరెంజ్కి ఎఫ్ఎంకి అంటే లైక్ ఆరెంజ్ రేడియోకి ఎఫ్ఎంకి డిఫరెన్స్ ఏంటా అని అనుకుంటూ ఉంటారు కదా, ఆ కన్ఫ్యూజన్లోనే చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎఫ్ఎంకి ఆరెంజ్ రేడియోకి డిఫరెన్స్, లైక్ ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుంటాం, హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం ఇలా తీసుకున్నట్లయితే అక్కడ ఎఫ్ఎం అనేది, అక్కడ రేడియో అనేది మనకి ఆ సిటీ క్రాస్ చేయగానే నెక్స్ట్ సిటీ రేడియో అనేది మనకి రావడం జరుగుతుంది. కానీ అక్కడే ఉంది అసలు ఏంటి పాయింట్ ఏంటంటే, మన ఆరెంజ్ రేడియో అనేది మీరు ఎక్కడ వెళ్తే అక్కడికి మనల్ని ఫాలో చేస్తూనే ఉంటుంది వరల్డ్ వైడ్గా. అమెరికా అలాగే విలేజెస్, ఎక్కడున్నా కొండ మీదకి వెళ్ళినా, ఘాట్ రోడ్స్లో ఉన్నా, మీకు 25 ఒక 10 అవర్స్ ఉండే 25 మాత్రమే అవుతుంది. చాలా కష్టంగా 25 అవుతుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఏదో వర్క్ చేస్తూ ఉంటారు, మీకు బోర్ కొడుతూ ఉంటుంది, మీరు వీడియో చూడాలనుకుంటున్నారు, కానీ మనకి కొంత MBA వాడిగడం అనేది మనకి జరుగుతుంది. ఆ హాఫ్ అన్ అవర్ వీడియోలో మొత్తం నెట్ అంతా అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఒక 10 అవర్స్ మనం ఆ సాంగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ న్యూస్ కానీ ఏది విన్నా సరే మనకి జస్ట్ 20 పైసా మాత్రమే అవుతుంది. ఇక్కడ చాలా ప్లస్ కదా ఇది. మరి ఈ రేడియో అనేది మనల్ని వరల్డ్ వైడ్గా కూడా ఫాలో చేస్తుంది. డిటిఎస్ క్వాలిటీలో మనం ఎప్పుడైనా ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాపీగా వినొచ్చు మరి మన ఆరెంజ్ రేడియోని కదా. మరి ఇట్లా చూసుకున్నట్లయితే చాలామందికి ఆరెంజ్ రేడియో ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. మరి ఈరోజు వాళ్ళ కోసం నేను ఆరెంజ్ రేడియో అండ్ టీవీని ఎలా డౌన్లోడ్ చేయాలో ఈరోజు మీ అందరికీ చెప్పడానికే నేను ముందుకు వచ్చేసాను. ఎస్ గైజ్, ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడు ఎలాగా అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం అలాగే ఇక్కడ ప్లేస్టోర్లోకి వెళ్తాం. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ టీవీ అండ్ రేడియో అని క్లిక్ చేస్తాం. సారీ, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఆరెంజ్ టీవీ అండ్ రేడియో అని చేస్తాం. ఇగోండి మన లోగో ఇక్కడ ఇది హాఫ్ యాపిల్లా ఉంటుంది, దాని మీద మనం ఇలాగ ఇగోండి ఇది ఆరెంజ్ టీవీ అండ్ రేడియో, దాని మీద క్లిక్ చేస్తాం. ఇన్స్టాల్ అని వచ్చింది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే అది రొటేట్ అవుతూ ఉంటుంది. మనకి చాలా బేగా అయిపోతుంది ఎందుకంటే మనది చాలా తక్కువ MB కాబట్టి. ఇగోండి నెక్స్ట్ ఓపెన్ అని వచ్చింది, ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇగోండి టీవీ అండ్ రేడియో ఆరెంజ్. సో ఇప్పుడు మాకు లైవ్ టీవీ కూడా ఉంది, దానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కరోనా కదా. సో ఇప్పుడు ఇక్కడ లైవ్ రేడియో మీద ఫస్ట్ మనం ఆపరేట్ చేసుకుంటే ఇగోండి మళ్ళీ లైవ్ రేడియో అని వచ్చింది. డిటిఎస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మరి ఆర్జే ఫొటోస్ కూడా ఉంటాయి. ఇగోండి ఆర్జే ఫొటోస్, ఇవి ఆర్జే డీటెయిల్స్. అండ్ ఇక్కడ లైవ్ రేడియో మీద ఇలాగ క్లిక్ చేస్తే ఒక 10 సెకండ్స్ అది అలాగా వదిలేస్తే అవుతుంది. ఇగోండి ఓపెన్ అయింది. మళ్ళీ ఇంకొకసారి డబుల్ క్లిక్, ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే యా చూసారు కదా గైస్, మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మరి చాలా ఈజీ కదా. మరి వెంటనే డౌన్లోడ్ చేసేయండి, అలాగే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ డౌన్లోడ్ చేసుకోవడం కాకపోతే కొంచెం హెల్ప్ చేసి డౌన్లోడ్ చేయించండి. వింటూనే ఉండండి మరి మన ఆరెంజ్ రేడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్, ఫాలో అస్ ఆన్ ఇన్స్టా అండ్ ట్విట్టర్ విల్ బి సూన్.